రేపు బుధవారం రోజు గుర్తుపెట్టుకొని ఎవరికీ తెలియకుండా జీలకర్రతో రహస్యంగా ఇలా చేసి చూడండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం మారిపోతుంది, అలానే కాకుండా మీ సుడి తిరుగుతుంది, మీకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి అని మనం చెప్పుకోవచ్చు. జీలకర్రతో ఏ పరిహారం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. జీలకర్ర గురించి మనందరికీ తెలిసిందే కదా, ఇదేంటంటే అండి మన వంటింట్లో ఉంటుంది జీలకర్ర కదా అనుకుంటాము, కానీ జీలకర్రతో చేసే ఎలాంటి పరిహారమైనా సరేనండి మనకు ఫలితాలు తెచ్చిపెడుతుందన్నమాట, మన జీవితాన్ని మార్చేస్తుంది, మనకు అన్ని విధాలుగా కూడా బాగుండటానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే సుగంధ ద్రవ్యాల్లో ఈ జీలకర్రను కూడా మనం ఒకటిగా చూస్తూ ఉంటాము. అలాగే కాకుండా జీలకర్రతో చేసే మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఈ పని ఏంటంటే చాలా వరకు కూడా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. ఇది ఎక్కువగా ఏంటంటే సమస్యల్ని తీసేస్తుంది, ఏదైనా దరిద్రం ఉంటే దాని నుంచి మనని బయటపడేస్తుంది, అంతేకాకుండా మనకంతా కూడా మంచి జరగటానికి అధికంగా అవకాశం ఉంటుంది అని మనం చెప్పొచ్చు. చాలామందిని మనం గమనిస్తాము, చూస్తూ ఉంటాము ఏంటంటే ఇంట్లో చాలా వరకు కూడా అంటే సమస్యలు వస్తున్నాయి, డబ్బు పరంగా కానీ లేదంటే సమస్యల పరంగా కానీ అవి వస్తున్నాయి, ఏం చేయాలి, వాటి నుంచి మేము బయటపడాలి. అలానే కాకుండా ఎప్పుడు చూసినా మేము దరిద్ర బాధల్ని అనుభవిస్తూ ఉంటామండి, దరిద్రాలు చాలా వరకు కూడా మాకే పడుతూ ఉంటాయి, అలా ఎందుకు మాకు పడతాయి అని బాధపడుతూ ఉంటారు. అలాగే కాకుండా ఏంటంటే ఇంట్లో భార్య కానీ భర్త కానీ అలానే కాకుండా పిల్లలు కానీ చెడు అంటే బానిస అంటే చెడు పనులకు బానిసలాగా మారిపోతూ ఉంటారు, చెడుదారుల్లో వెళ్ళటం, చెడు తిరుగుళ్ళు తిరగటము, అలానే కాకుండా మొత్తం వరకు కూడా ఇంటి పరంగా చూసుకుంటే అసలంతా కూడా గజిబిజిగా ఉండిపోవటము, ఇంట్లో ఎప్పుడు చూసినా సమస్యలు విపరీతంగా రావటం, ఇలాంటివి మనం కొన్ని గమనిస్తూ ఉంటాం కదండి. అలాంటి వాటి నుంచి అయినా సరే మనం సులభంగా బయటికి రావాలంటే ఈ పరిహారం అనేది మీరు తప్పక చేయండి. దీనికంటూ మనకు తిదివార నక్షత్రం అంటూ ఏమి లేదు, ఏ రోజైనా చెయ్యొచ్చు. కాకపోతే మనం ఏంటంటేనండి పరిహారం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి, అలానే కాకుండా రహస్యంగా ఇతరులతో పంచుకోకుండా చేసేస్తే మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అది కూడా ఏంటంటే రాత్రి సమయంలో చేసేసుకుంటే చాలా మంచిది అని మనకు పురాణ గ్రంథంలో తెలియజేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే రాత్రి సమయంలో ఈ పరిహారం అనేది తప్పకుండా పాటించండి. అంతేకాకుండా ఏంటంటే ఈ పరిహారం చేసేసుకోవటం వల్ల మీకు చక్కటి ఫలితం అయితే మీరు చూడగలుగుతారు, పొందగలుగుతారండి, చాలా చక్కగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ప్రకృతి ప్రసాదిస్తుంది కదండి, అంటే జీలకర్ర మనకు ప్రకృతి నుంచే వస్తుంది, అంటే చెట్టు కూడా ప్రకృతి అంటే ప్రకృతే కాబట్టి మనకు చెట్టు అయినా సరే అంటే ప్రకృతి ప్రసాదించిన ఏదైనా సరే మనకు ఏంటంటే కనుక మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుందన్నమాట. ఇది చాలా మనం గొప్ప గుణాన్ని కలిగి ఉంటుంది అని చెప్పొచ్చు. ఆరోగ్యపరంగా మనకు ఎంత మేలు చేస్తుందో మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా, అలాంటి పరిహార పరంగా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది, మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది, మన జీవితాన్ని మార్చేస్తుంది, మనకు ఉండే సమస్యల నుంచి సులభంగా బయటికి అంటే పడేస్తుంది అన్నమాట, బయట పడేస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే జీలకర్రతో ఈ చిన్న ఉపాయం చేయండి, మీకు ఉండే దరిద్ర బాధలన్నీ కూడా దూరమైపోతాయి. ఏదైనా దరిద్రం ఉంది, పట్టి పీడిస్తుంది, చెడు వస్తుంది, చెడు వల్ల ఇబ్బంది పడుతున్నాము, ఎలాగైనా సరే చెడు నుంచి మాకు విముక్తి కలగాలి, బాగుండాలి, మా జీవితం మారాలి అని మనం అనుకుంటూ ఉంటాం కదా, అలాంటి వాళ్లకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలానే కాకుండా ఎప్పుడు చూసినా భార్య భర్తల మధ్య కూడా విపరీతంగా గొడవలు జరుగుతూ ఉన్నా, భర్త మనని లెక్క చేయకపోయినా, భార్య మనని లెక్క చేయకపోయినా, అలానే కాకుండా నువ్వెంత నేనెంత అని మనం అంటే గొడవలు పడుతూ ఉంటాము, అలాంటి గొడవల నుంచి కూడా మనం సులభంగా బయటపడతామండి, చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే అధికంగా సమస్యలు ఉన్నాయో ఇంట్లో భర్తకు కానీ భార్యకు కానీ వారు ఒక్కరు మాత్రమే చేయాలి, ఇద్దరిద్దరు కూడా చేసుకోవచ్చు, కానీ ఎవరిది వారు వేరువేరు చేసుకుంటే సరిపోతుందన్నమాట. అందరి కోసం మనమే చేసామనుకోండి పెద్దగా ఫలితాలు అయితే రావు, ఎవరిది వారు చేసేసుకుంటే పరిహారం చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే ఎవరిది వారు పరిహారం చేయండి. ఇప్పుడు భర్త పరంగా సమస్యలు వస్తున్నాయి, ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు పడుతున్నాము, దరిద్ర బాధలు అనుభవిస్తున్నాము అనుకుంటే మీరు చాలా ఈజీగా ఈ పరిహారం చేయొచ్చు. లేదంటే భార్యపరంగానైనా సరే వారైనా సరే వారు కూడా ఏంటంటే విపరీతంగా సమస్యలు ఇలాంటివి ఎదుర్కొన్నట్టయితే వారు కూడా అంటే సపరేట్గా పరిహారం చేసుకోవాలన్నమాట. ఇదేంటంటే నార్మల్గా వచ్చేసి రాత్రి పడుకునే సమయంలో చేసేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి, మన జీవితం మారుతుందన్నమాట. మనకు చక్కటి యోగంతో పాటు మంచి ఫలితాలతో పాటు మన జీవితం మారి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది సులభంగా కలుగుతుంది. ఎందుకంటే మనకు ఇది చాలా పవిత్రమైనది, శక్తివంతమైన పరిహారం అండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని చాలామంది కూడా చేసేసి ఫలితాలను పొందారని మనకు శాస్త్రాల్లో తెలియజేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే దీన్ని చక్కగా మీరు ఒక విధి విధానంగా పాటించుకుంటే మీకు అద్భుతమైన ఫలితం రావటమే కాదు, మీరే చూసి ఆశ్చర్యపోతారని చెప్పుకోవచ్చు. మీ ఇంట్లో ఉండే ఎలాంటి కష్ట నష్టాల నుంచి అయినా సరే మీరు సులభంగా బయటికి రాగలగాలి, బయటపడగలగాలి అనుకునేవారు ఈ పరిహారం తప్పకుండా పాటించండి. ఈ పరిహారానికి కావాల్సింది ఏంటంటే ఖచ్చితంగా జీలకర్ర కావాలి, ఒక అర స్పూను కానీ ఒక స్పూన్ అంత తీసుకోండి. మన ఇంట్లో ఉంటుంది కాబట్టి మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పని లేదండి. కాబట్టి ఏంటంటే
ఒక స్పూన్ కానీ ఒక అర స్పూన్ అంత జీలకర్రని తీసుకోండి, చిన్న స్పూన్తో తీసుకోండి సరిపోతుంది. ఆ తర్వాత ఏంటంటే కర్పూరం ఖచ్చితంగా కావాలన్నమాట. ఒక తెల్లని కాగితాన్ని తీసుకోండి, కర్పూరము అలానే కాకుండా జీలకర్ర ఒక తెల్లని కాగితాన్ని తీసేసుకుని పరిహారం చేయండి. తిన్నాము ఇంకా పడుకుంటామన్న సమయంలో మీరు ఏంటంటే కనుక చక్కగండి కాళ్ళు చేతులను కడిగేసుకుని పరిహారం అనేది చేసేసుకోండి. ఎలా చేసుకోవాలంటే కనుక ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి, ఇంకా మనము ఇలా చేస్తున్నామని ఎవరికి చెప్పకండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా సరే మనం చెప్పి చేస్తే వారి నెగిటివ్ కూడా మనపై అంటే వచ్చేసి మనకు ఫలితాలు అనేవి రాకుండా చేస్తుందన్నమాట కొన్ని పరిహారాల పరంగా. కాబట్టి ఇతరులతో కొన్ని విషయాలు చెప్పుకోకుండా మనకు మనమే చేసుకున్నామనుకోండి, మనం ఫలితాన్ని పొందగలుగుతాము. మనకు ఫలితం వచ్చిన తర్వాత వారితో మనం పంచుకోవచ్చు, వారితో మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఫలితం వచ్చింది కాబట్టి వారితో చెబితే ఏమి కాదు. కానీ రాకముందుకే మనం చేయకముందుకే మేము ఇలా చేసాము అలా చేసాము అన్నామనుకోండి, వారి దృష్టి ఇంకా అధికంగా మనపై ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా పరిహారం కొన్ని పరిహారాలు ముఖ్యంగా రహస్యంగా చేసుకుంటేనే చాలా మంచిదని కూడా మనకు పురాణ గ్రంథంలో తెలియజేయడం జరుగుతుందన్నమాట. ఇలా మీరు పేపర్ని తీసేసుకుని అందులో కాస్త జీలకర్రని పెట్టేసిన తర్వాత ఏంటంటే మీరు ఆ జీలకర్రని జీలకర్ర పేపర్ని పొట్లంలాగా కట్టేసి మీ ఎడమ చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని రాత్రి పడుకునేటప్పుడు మీరు మంచం కింద కానీ లేదంటే దిండు కింద కానీ పెట్టేసి పడుకోండి. పడుకున్న తర్వాత తెల్లవారిన తర్వాత ఏంటంటేనండి చక్కగా మీరు ఆ జీలకర్ర ఏదైతే మనము పొట్లం కట్టాం కదా, ఒకవేళ మీకు కాలే అంటే కాల్చే వీలున్నా లేదు మేము కాల్చుకోగలుగుతామనుకునేవారు ఖచ్చితంగా ఈ జీలకర్రని కాల్చండి. అలా కాల్చడం వల్ల ఏంటంటే మీపై ఏదైనా చెడు ఉంటే అది కాలిపోతుంది. మీకు ఏదైనా సమస్య పరంగా సమస్య రూపంలో ఏదైనా వచ్చి ఇబ్బంది పెడుతున్నట్టయితే అది కాలిపోతుంది. అలానే కాకుండా మీ దరిద్రం అంతా కూడా కాలిపోతుంది. అలాగే వచ్చేసి మీ స్థితిగతులు ఏవైతే మార్పులు ఉంటూ ఉంటాయి కదా, చెడు శక్తులు ఇలాంటివి కొన్ని మనం నమ్ముతూ ఉంటాము, అలాంటి శక్తులన్నీ కూడా కాలిపోతాయి. కానీ చాలామందికి కూడా ఏంటంటే కాల్చుకునే వీలుండదు కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక చక్కగా ఆ జీలకర్ర పొట్లాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా సరే దూరంగా కొంచెం దూరంగా మన ఇంటి నుంచి కొంచెం దూరంగా తీసుకెళ్ళి అక్కడ పడేయండి. లేదంటే అక్కడ కాలే అంటే కాల్చి వీరుంటే అక్కడ కాల్చుకోండి, చాలా మంచిదండి. అలా కాల్చడం వల్ల కొంచెం జీలకర్ర చిటపటలాడుతుంది. కాలేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, కర్పూర బిళ్ళల్ని వేసేసి కాల్చండి. చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. ఈ పరిహారం చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారని మనం చెప్పొచ్చు, ఎందుకంటే అంత బాగుంటుంది, అంత మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుందన్నమాట. కావున ఏంటంటే దీన్ని మర్చిపోకుండా ఒక విధి విధానంగా పాటించండి. ఒక్కరోజు చేస్తే పరిహారం సిద్ధింపబడలేదు, మాకు ఎలాంటి ఫలితం రాలేదు అని బాధపడే కన్నా ఒకటికి రెండు సార్లు చేసుకోవాలి. ఎందుకంటే మన ఇంట్లో ఉండే జీలకర్రనే కాబట్టి మనం పెద్దగా డబ్బు ఖర్చు పెట్టాల్సిన పని లేదు కాబట్టి మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీరు మర్చిపోకుండా చాలా ఈజీగా ఈ పరిహారం చేయొచ్చు. చాలా అద్భుతమైన ఫలితం అయితే రావటం మీరు చూస్తారని మనం చెప్పదగ్గ విషయం. అంతేకాకుండా దీన్ని చేసేసుకోవటం వల్ల మీ జీవితంతో పాటు మీ జాతకం కూడా మారిపోతుంది, మీ దరిద్రం అంతా పోతుంది, సమస్యల నుంచి బయటపడతారు, భార్యాభర్తల మధ్య సంకేతం బాగుంటుంది. ఏదైతే దరిద్రం వస్తుందని మీరు ఇబ్బందికి గురవుతున్నారో దాని నుంచి మీకు విముక్తి కలగడానికి కూడా అధికంగా అవకాశం ఉంటుంది అని మనం చెప్పదగ్గ విషయం. కాబట్టి దీన్ని చక్కగా మీరు పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. కాలిన తర్వాత ఆ బూడిదని ఎత్తేసి కూడా మీరు బయటపోయాలి. కాలేటప్పుడు ఖచ్చితంగా తూర్పు వైపున మీ మొహం పెడితే సరిపోతుందన్నమాట. చాలా అద్భుతమైన ఫలితం అయితే రావటాన్ని మీరు గమనిస్తారని మనం చెప్పదగ్గ విషయం. కాబట్టి ఈ యొక్క పరిహారాన్ని చక్కగా మీరు పాటించి మంచి ఫలితాన్ని పొంది చూడండి.